Here is the beautiful beast, TVS Raider 125. హలో గైస్ ఎలా ఉన్నారు హోప్ ఎవరీవన్ ఇస్ సేఫ్ అండ్ సౌండ్ మనం అందరిదం ముందుకు వచ్చినాం టీవీఎస్ రైడర్ తీసుకొని రివ్యూ కోసం దీని స్పెసిఫికేషన్స్ ఏంది అని ఇప్పుడు మాట్లాడుకుందాం సో టాకింగ్ అబౌట్ స్పెసిఫికేషన్స్ సో ఈ బండి వచ్చి మనకు 10 PS పవర్తో వస్తుంది అండ్ టార్క్ వచ్చేసి 11 Nm టార్క్ ఉంటుంది అట్ 6000 RPM అండ్ మ్యాక్సిమం పవర్ 10.37 HP అట్ 7500 RPM అండ్ ఇంజన్ వచ్చేసి 125 cc ఇంజన్ విత్ 3 valves అనమాట ఈ 3 valve ఇంజన్ ఇది 5 gear 1 on రెస్ట్ అప్ అనమాట 1N2345 అట్లా వస్తే ప్యాటర్న్ అండ్ వెయిట్ వచ్చేసి 123 kgs ఉంది సో పవర్ టు వెయిట్ రేషియో చూసుకుంటే 10.37:1 ఉంటుంది అండ్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది రేర్ వచ్చి 5-step అడ్జస్టబుల్ మోనో షాక్ అబ్జర్వర్ వస్తుంది ఫ్రంట్ డిస్క్ అండ్ రేర్ వచ్చి డ్రమ్ బ్రేక్ ఇది డిస్క్ వచ్చి 240 mm డయా ఉంది అండ్ ఇది నాన్ ఏబిఎస్ అండ్ దీంట్లోనే సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ కూడా ఉంది ఇది కాంబి బ్రేకింగ్ అనమాట సో మనం రేర్ బ్రేక్ అప్లై చేసినప్పుడు ఒక ప్రపోర్షన్ ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది రేర్ బ్రేక్ అప్లై చేస్తున్నా ఇక్కడ మూమెంట్ ఉంది చూడండి సో ఈ ఫీచర్ ఎందుకు ఇచ్చారు అంటే రేర్ డ్రమ్ కాబట్టి మనకు సడన్గా అప్లై చేసినప్పుడు బండి స్కిడ్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట అండ్ ఫ్రంట్ టైర్ డైమెన్షన్స్ 80/117 వస్తుంది రేర్ 190/17 వస్తుంది బోత్ ఫ్రంట్ అండ్ రేర్ మనకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి సైడ్ మనకు ప్యానెల్ మీద రైడర్ బ్రాండింగ్ ఇచ్చున్నారు ఫ్రంట్ టీవీఎస్ లోగో ఇచ్చున్నారు సేమ్ ఫ్రంట్ కూడా టీవీఎస్ లోగో విత్ రైడర్ లోగో బ్రాండింగ్ ఇది కిర్రాక్ ఉంది అసలు అండ్ ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే బైక్ ఒక మాన్స్టర్ లెక్క కనిపిస్తుంది ఈ డిఆర్ఎల్స్ని తీసేసి ఈ 2 eyes ఇది నోస్ ఇది టీత్ లెక్క మంచిగా ఉంది అసలు మనకి ఇక్కడ ట్రై కలర్ ఉంది కదా సో ఇది కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా అనమాట సో దానికి ట్రిబ్యూట్గా టీవీఎస్ వాళ్ళు ట్రై కలర్ ఫ్లాగ్ ఇక్కడ వేశారు ఫ్రంట్ హెడ్ లైట్ అండ్ వెనకాల టైల్ లైట్ 2 మనకు ఎల్ఈడి అనమాట ఇండికేటర్స్ హాలోజన్ ఇచ్చున్నారు బండి డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం బండి ఓవరాల్ హైట్ 1028 mm ఉంటుంది ఓవరాల్ లెంత్ వచ్చేసి 2070 ఉంటుంది అండ్ ఓవరాల్ విడ్త్ 785 mm ఉంది వీల్ బేస్ 1326 mm ఉంది స్ట్రీట్ బైక్ అయినప్పటికీ డీసెంట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఇందులో 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది అండ్ బండి హైట్ సీట్ హైట్ ఎక్కడ పర్టికులర్గా ఫిగర్ మెన్షన్ చేయలేదు నా ఎక్స్పెక్టేషన్ అరౌండ్ 780 mm ఉండొచ్చు ఇక్కడ క్యాటలైటిక్ కన్వర్టర్ ఉంది BS6 కాబట్టి అది మ్యాండేటరీ ఇది లో బీమ్లో ఈ 2 లో బీమ్ లైట్స్ ఇచ్చినారు అండ్ హై బీమ్కి మనకి ఇంకో లైట్ ఎక్స్ట్రా ఉంది బండి డిజైన్ మాత్రం చాలా బాగుంది 10 liters ట్యాంక్ థింగ్ అబౌట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సో మనకు క్లస్టర్లో ఫస్ట్ థింగ్ హెల్మెట్ ఇండికేటర్ ఉంటుంది సో ఇది బై డిఫాల్ట్ 30 seconds బ్లింక్ అవుతుంది అనమాట తర్వాత అది ఆఫ్ అయిపోతుంది అండ్ తర్వాత మనకు స్పీడోమీటర్ ఓడోమీటర్ టైం ఇక్కడ చూపిస్తుంది టాకోమీటర్ ఇక్కడ ఉంది టాకోమీటర్ గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఎకో మోడ్ అండ్ పవర్ మోడ్ కూడా ఉంటుంది ఇందులో దానికి కంట్రోల్ స్విచ్ ఇక్కడ ఉంది ఇప్పుడు ఎకో పవర్ మోడ్లో ఉంది ఎకో మోడ్ దీనికి కిల్ స్విచ్ ఉండదు సో కిల్ స్విచ్ ప్లేస్లో మనకు పవర్ బటన్ ఇచ్చినారనమాట మోడ్ బటన్ ఇచ్చినారు సారీ అండ్ ఇందులో మనకు సర్వీస్ ఇండికేటర్ కూడా వస్తుంది అండ్ ఇక్కడ మోడ్ అండ్ సెట్ బటన్ ఉంది సో మనకు దీనిలో ట్రిప్ మీటర్ ఇక్కడ ఉంది ట్రిప్ ఏ ట్రిప్ బి రేంజ్ కూడా చూపిస్తుంది 125 cc రేంజ్ చూపించడం అంటే ఇదే ఫస్ట్ అనమాట అండ్ యావరేజ్ ఫ్యూయల్ కన్సంప్షన్ సో ఫస్ట్ గేర్ ఇండికేటర్తో పాటు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ కూడా ఉంది సో మనం హై ఆర్పిఎంలో లో గేర్లో రన్
రన్నింగ్ చేస్తుంటే ఆ గేర్ అప్ చేయమని చెప్పి ఇండికేటర్ కూడా చూపిస్తుంది అనమాట. అది ఇంకో బెస్ట్ ఫీచర్. మనకి యూజువల్గా అది కార్స్లో ఉంటుంది అండ్ హై అండ్ టాప్ అండ్ మోడల్ బైక్స్లో ఉంటుంది, ప్రీమియం బైక్స్లో, బట్ ఈ బైక్లో ఇచ్చున్నారు అది ఆ ఫీచర్ కూడా. స్పెషల్ ఫీచర్ ఏంటంటే టీవీఎస్ ఇంటెలిగో. సో బండి ఐడిల్గా ఉంటే ఇంజన్ ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అయిపోతుంది, అదొక మంచి ఫీచర్ అనమాట. బండి ఏదైనా సరే హార్న్ మాత్రం మనకు సేమ్ స్కూటీ హార్నే ఇస్తున్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ ఛార్జర్ వస్తుంది. యాక్చువల్గా బండి ఫస్ట్ బండి కదా, సో ఇంకా యాక్సెసరీస్ అన్నీ రాలేదు. సో ఫస్ట్ సర్వీస్ అయినప్పుడు ఇక్కడ ఛార్జర్ పోర్ట్ కూడా పెట్టించుకోవాలన్నమాట, అది ఇంక్లూడెడ్ వస్తుంది. బైక్లో ఇంకో ఫీచర్ ఏంటంటే బూట్ స్పేస్ ఉందన్నమాట. సో సీట్ కింద మనకు బూట్ స్పేస్ ఉంటుంది, సో వీ కెన్ స్టోర్ సమ్ గూడ్స్ అనమాట. ఫోన్ అయితే ఈజీగా పట్టింది, నా పెద్ద ఫోనే పట్టిందంటే మనకు చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి మనము లాంగ్ ప్రెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, జస్ట్ వన్ క్లిక్ చేస్తే చాలు ఇంజన్ ఈజీగా ఆన్ అయిపోతుంది. జస్ట్ అట్లా ట్యాప్ చేసి ఫోన్లో టచ్ చేస్తాం కదా, ఊరిని అట్లా ట్యాప్ చేసి వదిలేసిన అట్లా టచ్ చేసినా కూడా ఈజీగా ఆన్ అయిపోతుంది. బేసిక్ రివ్యూ అయితే ఇది. అండ్ ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమేమి యాక్సెసరీస్ యాడ్ చేసాము, ఇంకా ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ టాప్ స్పీడ్ టెస్ట్ కూడా అప్పుడు చేద్దాము. ఫస్ట్ సర్వీస్ వరకు 4000 ఆర్పిఎం క్రాస్ చేయదు కదా, సో అందుకని చెప్పి. అండ్ దీనికి ఫస్ట్ సర్వీస్ వచ్చి 750 కిలోమీటర్స్కి ఇచ్చున్నారు. జనరల్గా మనకు 500 ఉంటుంది కదా, బట్ ఈ బైక్ మాత్రం 750 కిలోమీటర్స్కి ఇచ్చున్నారు. సో అదొక్కటి కొంచెం టైం పడుతుంది. అది అయిపోయిన తర్వాత మనం టాప్ స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం. టీవీఎస్ రైడర్ గురించి ఇది. అండ్ మెయిన్ థింగ్ ప్రైస్. సో ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చి 86,000 ఉంది. అండ్ మనకు హైదరాబాద్లో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి ఇంక్లూడింగ్ ఆర్టీఓ ఇన్సూరెన్స్ అన్ని బ్లాబ్లాబ్లా అన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే మనకు 1,09,000 ఉంది ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో. సో 125cc ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పి అయితే చెప్పొచ్చు మనము. అండ్ ఫ్యామిలీ పర్సన్స్కి కానీ లేదంటే కాలేజ్ వాళ్ళకి స్టూడెంట్స్కి కొంచెం స్టైలిష్గా ఫ్యామిలీ వాళ్ళకి కంఫర్ట్గా మంచిగా ఉంది. లాంగ్ రైడ్స్ కూడా మంచిగా చేయొచ్చు మనము, మెయింటెనెన్స్ ప్రాపర్ మెయింటెనెన్స్ కానీ చేసుకుంటే. అండ్ దట్స్ ఇట్ అబౌట్ రైడర్. అండ్ రైడర్ రైడ్ చేద్దాం. హే రైడర్ రైడింగ్ రైడర్ నైస్. అండ్ ఇంకా దీంట్లో ఫీచర్ ఏంటి, ఇగ్నిషన్ కొట్టినప్పుడు ఇక్కడ హజార్డ్ లైట్స్ వస్తాయి చూడండి. సో చలో బండి జర స్పోర్ట్స్ బైక్ మీద కూర్చుంటే ఉంటుంది కదా ఫీలింగ్, అట్లా ఉంది. మంచిగా సింపుల్ వెయిట్లెస్ ఉండేసరికి మనకు కంట్రోల్ మంచిగా ఉంది. అండ్ సీటింగ్ పోస్చర్ కూడా మంచిగా ఉంది. మనకు నా హైట్ వచ్చేసి 5'11" ఉన్నా నేను, నాకు కంఫర్ట్ ఉంది సీటింగ్ పోస్చర్ అయితే. సో ఈ హైట్ ఉండే వాళ్ళకి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ సెట్ ఉంటుంది. లెగ్ పొజిషన్ కానీ బాడీ లీన్ అయిన పొజిషన్, కొంచెం ఫార్వర్డ్ లీన్ అయి ఉంటుంది కదా, మంచిగా ఉంది. నైస్ బ్రేకింగ్, పికప్ కూడా మంచిగా ఉంది. యాక్చువల్గా ఈజీగా లేస్తుంది స్పీడ్ కూడా. ఇది ఎకో మోడ్ ఇప్పటి వరకు మనం నడిపింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి పవర్ మోడ్లో రైడ్ చేద్దాం. చూసారు కదా, మనము పక్కన హాల్ట్ అయ్యి న్యూట్రల్లోకి వేసిన తర్వాత 5 సెకండ్స్కి బండి ఆఫ్ అయిపోతుంది ఇంజన్, ఆటో కట్ ఆఫ్. ఇక్కడ ఏ అని చెప్పి సింబల్ వస్తుంది, అది వచ్చినాక 5 సెకండ్స్కి కట్ ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు పవర్ మోడ్కి వేసాను. పవర్ మోడ్లో పికప్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంది. సో ఇక్కడ చూసారు కదా డౌన్ యారో చూపిస్తుంది గేర్ షిఫ్ట్ ఇండికేటర్. సో నేను మీకు చూపిద్దామని చెప్పి అయితే వేసాను. ఓవరాల్ రైడ్ పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంది, కంఫర్టబుల్ ఉంది. సిటీ రైడ్స్ లాంగ్ రైడ్స్ కూడా వేయచ్చు, బట్ మనం బేసిక్గా ఏ బండి మీదైనా లాంగ్ రైడ్స్ మనం వెళ్ళొచ్చు, బట్ మనం ఎంతవరకు కంఫర్టబుల్గా రైడ్ చేయగలుగుతాం, మన కెపాసిటీ ఏంటి అని చెప్పి చూసుకోవాలి అంతే. ఏ బండి అయినా సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ ప్రాపర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, మీరు ఏ బండి మీద వెళ్ళినా కూడా మెయింటెనెన్స్ లేకుండా లాంగ్ రైడ్ చేయడం అంటే చాలా రిస్కీ అని చెప్తాను. అందులో ఇంకా సోలోకి వెళ్ళినప్పుడు అయితే మనకు సపోర్ట్కి ఎవరు ఉండరు కాబట్టి హైవేలో ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయితే చాలా ఇబ్బంది పడతాము. సో ఆ రిస్క్ అయితే తీసుకోకండి. ఫస్ట్ బండికి ప్రాపర్ మెయింటెనెన్స్ అయితే మనం చేయించాలి. పక్కన ఒకసారి హాల్ట్ అయి చూపిస్తా, ఆటోమేటిక్ కట్ ఆఫ్. క్లస్టర్లో చూడండి న్యూట్రల్ కేసాను,
ఇక్కడ ఇది వచ్చింది కదా, బ్లింక్ అవుతుంది ఆఫ్. సో ఇది ఒక నైస్ ఫీచర్. ఇంజన్ కిల్ స్విచ్ లేదు కాబట్టి ఇది మనకు మంచి ఫీచర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. 125cc బండి ఇన్ని ఎలక్ట్రానిక్ ఫీచర్స్తోని, లైక్ రేంజ్ ఉంది, యావరేజ్ ఫ్యూయల్ కన్సంప్షన్ ఉంది, ఆటో కట్ ఆఫ్ ఉంది, ఇంత మంచి ఫీచర్స్, గేర్ షిఫ్ట్ ఇండికేటర్, మెయిన్గా గేర్ ఇండికేటర్ కాదు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంది. సో ఇన్ని మంచి ఫీచర్స్తోని మనకు 110,000 బైక్ అన్నది చాలా గొప్ప విషయం అనమాట. థ్యాంక్ యూ టీవీఎస్ ఫర్ ప్రొవైడింగ్ అస్ దిస్ వండర్ఫుల్ బైక్. సచ్చే కూడా కాదు, ది మోస్ట్ వండర్ఫుల్ బైక్ అనమాట. చాలా బాగుంది, నేనైతే 100% సజెస్ట్ చేస్తాను. రైడర్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను, ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ యూ ఫైండ్ ఎనీథింగ్ ఇన్ఫర్మేటివ్ ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ఎవరైనా బైక్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సజెషన్ అయితే చేయొచ్చు. కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రాజీవ్, యువర్ మోటో సంచారి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.